కనుక అసతీం నిర్ణదోదరీం అనగా చెప్పాడు ఆయన. ఏమని ఉంటే అమ్మా ఎలా ఉండాలి అని చెక్క, కుర్చీలు మింగేసిన బల్లలు మింగేసిన ఏం కాకుండా ఓ మూలకి సరిపోయే అంత పొట్టు ఉండాలి. కానీ ఏమంటే అసలే ఆవిడ ఏమాత్రం ఎక్కడ ఏం కనబడదు. సీతమ్మకి నడుము ఉందా లేదా? ఉందా లేదా? ఎందుకని నడుము ఉందా లేదా అంటే ఉంటే కనబడాలి, కనబడదు. లేదనేద్దామా? లేకపోతే జాయింట్ ఏదో ఉండాలిగా. పూర్వోత్తకాయ సంబంధ సందేహ జనకమాహన కటి ప్రదేశము అని పైభాగము అడుగు భాగము పడిపోకుండా ఉన్నాయంటే మధ్యలో ఏదో జాయింట్ ఉండాలి కనుక నడుము ఉంది అనుకోవడమే తప్ప కడ కనబడదు. అలాంటి ఆవిడ ఆవిడ ఏం చక్క, నువ్వైతే బాగా కంటికి నిండుగా కనబడతావు కనుక వెళ్ళమని చెప్పాడు ఈయన. పాపం వచ్చింది ఈవిడ రామచంద్రుడి దగ్గరికి. అసలు ఇదిగో ఈవిడ ఉండబట్టి ఎవళ్ళు గొప్పవాళ్ళు అండి? లక్ష్మణస్వామి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు కానీ వృద్ధాం అంటాడు ఈయన. సీతాదేవిని వృద్ధాం, వృద్ధురాలు. ఎవరు వృద్ధురాలండి? సీతమ్మ వృద్ధురాల. సీతమ్మ వయసు ఎంత? రామచంద్రుని వయసు ఎంత? అడవికి వచ్చే నాటికి వాళ్ళ వయసు ఎంతో సీతమ్మ చెప్పింది. మమ భర్త మహాతేజాః వయస పంచవింశకః, మా ఆయన వయసు 25 సంవత్సరములు. మరి అష్టాదశి వర్షాణి మమ జన్మని గణ్యతే, నా వయసు 18 సంవత్సరములు అని చెప్పింది కదా ఆవిడ. మరి ఇప్పుడు ఇంకో 13 ఏళ్ళు గడిచాయనుకోండి, వృద్ధురాలా? కానీ వృద్ధాం అంటాడు లక్ష్మణస్వామి. ఈ శూర్పణఖ ఎప్పటిది? అసలు వృద్ధులు ఎవరండి? ఈవిడ కదా. మరి ఆవిడ్ని వృద్ధాం అంటాడు లక్ష్మణస్వామి. అవును, వృద్ధత్వం అంటే బాల్యం వల్ల వృద్ధాప్యం వల్ల వృద్ధత్వం అంటే అర్థం ఏమిటండి? జ్ఞానంలో వృద్ధురాలు అని అర్థం. జ్ఞానాన్ని బట్టి వయసు కానీ పుట్టుకను బట్టి వయసు కాదుగా. కనుక జ్ఞానంలో ఈమె చాలా గొప్ప ఆవిడ కనుక వృద్ధాం అంటాడు. ఏం చెబితేనేమి? శూర్పణఖ వచ్చింది, చూచింది, కోపం వచ్చింది. ఈవిడ ఉండబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకోవడం లేదు, ఈవిడిని మింగేస్తానని మీద పడబోయి. రామచంద్రస్వామి చూశాడు. చూసి, ఒరే నాయన ఎక్కడ పడితే అక్కడ ఇలా హాస్యం ఆడకూడదురా, మనం అనర్హురాలైన ఆవిడతోటి వెళ్ళకూడదు ఆడడం. హాస్యం శూర్పణఖ ముఖే, శ్రీరామచంద్రునిలో నవరసాలలో హాస్యరసం ఎక్కడ పలికించాడు రామచంద్రుడు అంటే శూర్పణఖ దగ్గర ప్రకాశింపజేశాడు కదా. కనుక లక్ష్మణస్వామిని లక్ష్మణ చూడమనగానే ఆయన కర్ణనాశ విచ్ఛేదం చేసి ఆవిడను పారద్రోలాడు, సంహరించడం ఎందుకని పారద్రోలాడు. ఈవిడ రక్తం ఓడుతుంటే పరిగెత్తుకుని పరుగెత్తుకుని కరదూషణుల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగానే రావణాసురుడి సోదరి, అసలు ఆవిడకేసి ఎవరైనా తేరి చూడగలరా, అలాంటిది ఆవిడకి ఇలా విరూపకరణం చేశారంటే ఎవడే ఇలా చేసిన వాడని అడిగితే చెప్తుంది, తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ తరుణౌ. ఒరే అన్నయ్య, బా ఎంత నావడీకంగా ఉన్నారా వాళ్ళు అంటూ, నీ ముక్కు చెవులకు వస్తే నావడీకమేమిటే, వాడి పేరు చెప్పవే అంటే తరుణౌ రూపసంపన్నౌ. ఒరే వాళ్ళ అందం చూడాలరా అన్నయ్య, ఓసిని ముత్తడు బంగారంగాను, వాళ్ళ పేరు చెప్పవే ముందు అని అడిగితే సుకుమారవు. అసలు వాళ్ళని అన్నయ్య ఎలా ఉన్నారో తెలిసిన, చెయ్యి వేస్తే కందిపోయేలా ఉన్నారు రా, మరి గొడవే లేదు, చెప్పు పేరు, వెళ్ళి ఇలా గడిగ పట్టుకుంటే వాడు మరణిస్తారు. ఒరే ఒరే అలా అనుకోకు, మహాబలవు మహాబలవంతుడురా, నువ్వెప్పుడు చూసావే, ముక్కు పట్టుకున్నాడు కదా తెలిసింది వరం. కనుక మహాబలవు పుండరీక విశాలాక్షౌ, ఏమిటండి అర్థం? రామచంద్రుడు ఎంత అందగాడండి, ముక్కు చెవులు కోసిన ముచ్చట తీరనీయనంతటి అందగాడు ఆయన. కనుక ఈవిడ అందమే కడలో ఉండిపోయింది కనుక చెప్పింది. వెంటనే
వచ్చారు 14,000 మంది. చాలా భక్వర్థ గంభీరమని చెప్పుకున్నాం కదా. అరణ్యకాండ అంటే ఏమిటి? శ్రీ రామచంద్రస్వామి అరణ్యానికి రావడం అంటే అర్థమేమిటి? పరమాత్మ మనలను కాపాడడం కోసమని అజాయమానో బహుధా విజాయతే అని ఈ లోకంలోకి వచ్చి అవతరిస్తాడు. ఆయన అవతరించిన వాడు మడిగట్టుకుని కూర్చోడు, నా దగ్గరికి మీరు రావాలని తానే వెతుక్కుంటూ వస్తాడు. అరణ్యంలోనికి వచ్చాడండి, మన శరీరంలోకి పరమాత్మ వచ్చాడండి. ఎక్కడికి వస్తాడు పరమాత్మ? ఈ ఆత్మని తిష్టన్ ఆత్మనో అంతరో యమయతి సతే ఆత్మ అంతర్యామి అమృత అనబడిన పరమాత్మ, అంత ప్రవిష్ట శాస్త జనానాగం అన్న పరమాత్మ మన హృదయంలోకే సలక్ష్మీకంగా వస్తాడు. కనుక ఇప్పుడు ఈ అరణ్యం అంటే మన శరీరమే అరణ్యము. అక్కడ ఉండే వృక్షములు మన నాడీ మండలములే వృక్షములు. లోపల జీవునితో దేవుడు, సీతమ్మతో రామచంద్రస్వామి. సీతమ్మ అంటే ఎవరు? జీవకోటికి ప్రతీకం. కనుక జీవుడు దేవుడు ఇద్దరూ ఉంటారు. ఇలా ఉన్న సమయంలో ఆ అరణ్యంలో రాక్షసులు ఉన్నారు, ఆ అరణ్యంలో మునులు ఉన్నారు. అంటే మన శరీరంలో సాత్విక ప్రకృతులు ఉన్నాయి, తామసిక ప్రకృతులు ఉన్నాయి. కనుక ఈ ప్రకృతులకు మధ్య ఎప్పుడూ వైరుధ్యమే. ఎప్పుడూ ఈ తామస ప్రవృత్తులన్నీ రాజస ప్రవృత్తులన్నీ వచ్చి బాధించడానికి చూస్తూ ఉంటాయి సాత్విక ప్రకృతులను. ఏం చేయాలి? పరమాత్మను ప్రార్థించాల్సిందే తప్ప మనం తొలగించుకోలేము ఈ ఆసుర ప్రవృత్తులను. కనుక పరమాత్మ యొక్క అండలో ఈ జీవుడున్నంత వరకు జీవుల్ని ఏమీ చేయజాలదు ఈ ప్రకృతి. ఏం చేస్తాడు పరమాత్మ? ఒక ఆయనని కాపలా ఉంచుతాడు మనకి ఈ లోకంలో ఆచార్యులు. కనుకనే ఎవరు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోశారండి? లక్ష్మణస్వామి. అంటే ఆచార్యుని ద్వారా ఈ జీవుని కాపాడబడజేస్తాడు పరమాత్మ. కానీ ఒక్కసారి పరాభూతమైనటువంటి ఈ అహంకారం, భోగలాలస, శూర్పణఖ అంటే భోగలాలస అని, భోగములను అనుభవించాలి అనేటువంటి కోరిక, ఇదేం చేస్తుంది? మనం అణిచిన కొద్దీ మరింత ఉత్తుంగంగా ఈ జీవుల్ని బంధించడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుకనే ఏం చేసింది? వచ్చింది, జీవుణ్ణి మింగేయబోయింది. అప్పుడు ఆచార్యుని ద్వారా పరాభూతం చేసి పంపించేశాడు పరమాత్మ. వెళ్ళిన ఈ భోగలాలస ఊరుకోలేదు. 14,000 మందిని వెంట పెట్టుకుని మళ్ళా వచ్చింది. ఇంతమందిని జీవుని రక్షణ ఎవరి కర్తవ్యం? పరమాత్మ కర్తవ్యం. కనుక ఆచార్యుని అండలో జీవుణ్ణి, లక్ష్మణస్వామి అండలో సీతమ్మను గుహలో ఉంచి రామచంద్రుడు వెళ్ళి ఈ వీటినన్నిటినీ ఈ విషయములు, అనేక విషయములు, 14,000 మంది అంటే విషయములు, ఈ విషయములనన్నిటినీ సంహరించాడు ఈయన. కానీ భోగ లాలస ఊరుకోదు, అవకాశం కోసమని చూస్తూ ఉంటుంది. రావణాసురుడిని తీసుకొచ్చింది కదండి అరణ్యకాండ వృత్తాంతం. అదే పంచవటిలో వీరున్నారు. ఈ వృత్తాంతం ఎక్కడ జరిగింది? పంచవటి. పంచవటి అంటే 5 వటవృక్షముల సముదాయం, అక్కడ వీళ్ళ పర్ణశాల ఉంది. ఏమిటి పంచవటి అంటే? వటవృక్షం అంటే జ్ఞానమునకు ప్రతీకం. ఇది పంచవటి అంటే 5 ముఖములుగా ఉండే జ్ఞానం. స్వస్వరూప, పరస్వరూప, పురుషార్థస్వరూప, ఉపాయస్వరూప, విరోధి స్వరూపములనే అర్ధపంచక జ్ఞానంతో ఆచార్యుడు ఉండగా, భాగవతోత్తముడైన జటాయువు కాపాడుతుండగా పరమాత్మతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు జీవుడు. ఇది పంచవటిలో వృత్తాంతం. అంటే ఇలా ఉన్న ఈ భోగ లాలస మనం ఇంద్రియములను అరికట్టినా అది మనతో ఆగదు, అంతతో ఆగదు. ఒకవేళ ఇవాళ మనం ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఏమవును? ద్వాదశి నాడు మొత్తం ఏకాదశి ద్వాదశి కలిపి లాగించేస్తాడు. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు అందువలన. కనుక మనం కొంచెం తగ్గామంటే మళ్ళీ ఎక్కువ అనుభవించడం కోసం తగ్గితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. విషయభోగములంతే. మనసును కనుక జయించకపోతే కేవలము బాహ్యములైన విషయములను అరికట్టామనుకోండి, మనం అరికడితే అవి అవకాశం కోసం చూస్తూ ఉంటాయి. ఎప్పుడైనా అవకాశం దొరికితే మళ్ళీ అంతకంటే రెట్టింపుగా వచ్చి ఆక్రమిస్తూ ఉంటాయి. మనసాస్మరన్ యాస్తే మనసాస్మరన్. ఏమంటాడు పరమాత్మ? ఈ ఇంద్రియములను అరికట్టి బాహ్య విషయములను అరికట్టినా
మనసులో స్మరణ కనుక ఉంటే ఏనాడో ఒకనాడు వచ్చి మీద పడతాయి. చాలా చమత్కారమైనటువంటివి. ఈ మనసును ఒకవేళ స్వాధీనంలో ఉంచుకున్న అమ్మా నాన్న ఏం చేస్తారు, ఒరే ఇల్లు కదలడానికి వీలొచ్చదు అని ఆ పుస్తకం దగ్గర పడేసి పరీక్షలు వస్తున్నాయని కూర్చోబెడతారు. కూర్చోబెడితే పాపం వీడేం చేస్తాడు, అమ్మా నాన్న చూస్తున్నంతసేపు పుస్తకం చదువుతూ ఉంటాడు. వీళ్ళేదో పాపం టీవీ సీరియల్ చూడడానికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంద్ర స్నేహితులందరూ ఎక్కడ ఉంటారు, ఆ చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఆ కిటికీలోంచి ఒకడు రారా సమయం అయిపోతుంది రా అని పిలిచేవాడు ఒకడు, మరొకడు మరొకడు, ఏదో కాసేపు నేను రాను అంటాడు. కాసేపు తర్వాత మళ్ళీ విడాటికేసి పరిగెత్తుకుని పోతాడు. కనుక ఈ మనసుని కూడా ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆకర్షిస్తూ ఉంటాయి, లాగుతూ ఉంటాయి. చాలా కష్టమైన ప్రక్రియ ఇది. ఎప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండగలము, ఇంద్రియములను ఇంద్రియార్థములను అనుభవించకపోతే కాదు. మరి ఈ మనసు పరమాత్మతో లగ్నమైన నాడు ఇతర విషయముల యందు విరక్తి కలుగుతుంది. పరమాత్మ అనుభవం, పరమాత్మని యో రక్తో విరక్తో అపరమాత్మని, పరమాత్మ యందు ప్రీతి కలిగిన నాడు తత్సదృశమైనటువంటి భోగ్యతను కలిగించగలిగిన పదార్థం వేరొకటి లేదు గనక వాటి యందు విరక్తి కలుగుతుంది. అలా ఉన్నా ఈ భోగ లాలస అవసరం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. 14,000 మందిని తీసుకొచ్చింది శూర్పణక. వస్తున్నారు వాళ్ళు, చూచాడు రామచంద్రుడు, లక్ష్మణ శాపితోసి మమ పాదాభ్యాం, ఒరే లక్ష్మణ నువ్వు వదిన గారిని తీసుకుని గుహలోకి వెళ్ళిపో, నేను వెళ్ళి జయిస్తానన్నాడు రామచంద్రుడు. అంటే అన్నయ్య 14,000 మంది వస్తుంటే నేను ఒక్కడిని వదిలేయమంటావా, నేను సహాయం వస్తానన్నాడు. అంటే రామచంద్రుడు, ఒరే నాయన రాక రాక నాకు ఒక్క అవకాశం వచ్చిందిరా మా ఆవిడ ముందు నా ప్రతాపం చూపించడానికి, మన దీన్ని నువ్వు లాక్కోకురా, నువ్వు ఉంటే ఆ లక్ష్మణుడు ఉన్నాడు కనుక జయించాడు కానీ లేకపోతే అని అనదా. ఎందుకని ఈయన క్షత్రియ కుమారుడు, ఎప్పుడో అడవికి వచ్చే ముందు సీతమ్మ ఓ మాట అంది, స్త్రీయం పురుష విగ్రహం అని. నువ్వేం మగవాడివి అయ్యా, భార్యను కాపాడలేని వాడివి, పురుషవేషం వేసుకుని వచ్చిన స్త్రీ అని మా నాన్నగారు అంటారు అందంటే నాన్నగారు అంటారా, ఈవిడ అభిప్రాయాన్ని నాన్నగారు మీ తోసి చెప్పింది. ఈయనకి మనసులో ఆ మాట గట్టిగా నాటుకుంది, కనుక ఎప్పుడో చూపించకపోతానా నా పరాక్రమం అనుకుంటున్నాడు ఈయన. ఇవాళ అవకాశం వచ్చింది, ఇంతకుముందు రాలేదా, వచ్చింది. ఇంతకుముందు కూడా ఈ 12 ఏండ్లు అయోధ్యలో ఉన్నప్పుడు గ్రామార్థే, గ్రామం కోసం కానీ నగరం కోసం కానీ ఎప్పుడైనా రామచంద్రుడు యుద్ధానికి వెడితే నా విజిత్య నివర్తతే తిమిధ్వజసుతం, తిమిధ్వజుడు అనేవాడిని అంటే సంవరాసుడు, వాని యొక్క కుమారుడితో యుద్ధానికి వెళ్ళి రామచంద్రుడు సంహరించాడు. ఎప్పుడు దండయాత్రకు వెళ్ళినా జయించి రావడమే రామచంద్రుడు. ఈ ఉన్న సీతమ్మ గారి దగ్గరికి వచ్చిన తర్వాత రామచంద్రుడు చెప్పేవాడు, సీత వాడితో యుద్ధం చేశానంటే పోండి ఈ బడాయి ఇలాగే చెప్తారు అని. అంచేత నమ్మలేవిడ ఫోటోలు చూపించినా నమ్మదు. ఇవాళ మా ఆవిడ చూస్తుండగా వాళ్ళందరితో యుద్ధం చేసిన పరాక్రమాన్ని నిరూపించుకునే ఒక మంచి అవకాశం వచ్చిందిరా నాయన, కొంచెం కాసేపు మేము వదిలి గారిని తీసుకుని ఆ గుహలోకి వెళ్ళరా అని లక్ష్మణస్వామిని పంపించాడు. రామచంద్రుడు ఒక్కడు వచ్చాడు. 14,000 మందితోటి కరుడు, దూషణుడు, త్రిశిరస్సు, ఎవరండి ఈ ముగ్గురు? యాజ్ఞవల్క్య సుతాః. శేషధర్మం, శేషధర్మం అనే గ్రంథంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు ఈ రహస్యం ఏమిటి, ఎవరు వీళ్ళు ముగ్గురు? యాజ్ఞవల్కుని యొక్క కుమారులు వీళ్ళందరూ, జయుడు, విజయుడు అని, అలాగే మరొకడు మేధాః, సుమేధసుడు. ఈ ముగ్గురు, ఈ ముగ్గురు మహావిద్వాంసులు. వీళ్ళ దగ్గర శిష్యులే 14,000 మంది శిష్యులు ఉన్నారు. అలాంటి వాళ్ళు పరమశివుని విషయంలో ఒకసారి అపచారం చేశారు, కోపం వచ్చింది ఆయనకి, మీరందరూ రాక్షసుల కుదురుగాక శపించాడు. పాదాల మీద పడ్డారు వాళ్ళు, ప్రార్థించారు. ప్రార్థిస్తే శ్రీరామచంద్రస్వామి బాణంతో మీకు విమోచనం కలుగుతుంది, ముక్తిని పొందుతారని. కనుక ఇప్పుడు రామచంద్రస్వామి చేత మరణింపబడిన వీళ్ళు 14,000 మంది ఏదో కారణజనం ఉన్నవాళ్లే, ముక్తిని పొందాల్సినటువంటి వాళ్లే, సంహరించాడు వాళ్ళని. తిరిగి రామచంద్రస్వామి వస్తున్నాడు. ఇలాంటి సమయంలో సీతాదేవి 14,000 మందితోటి రాముడొక్కడు ఏం చేస్తాడో, ఏమైపోతాడో అనుకుంటున్న ఆవిడకు వాళ్ళందరినీ జయించి రామచంద్రుడు వస్తుంటే ఆనందాన్ని పట్టలేక తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం,
బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిశస్వజే. తం దృష్ట్వా అతడిని చూచి, అతడిని ఎవరిని, తన మాటను నిలబెట్టుకున్న వాణిని, మహర్షులకు అభయప్రదానం చేశాడు కదా, రాక్షసులను సంహరించి మిమ్మల్ని అందరినీ కాపాడుతానని అలా తన మాటను నిలబెట్టుకున్నటువంటి తం దృష్ట్వా ఆయనను చూచి, దృష్ట్వా చూచి, మామూలుగా రామచంద్రుడిని చూడటం కాదు, అప్పటి రామచంద్రుడిని చూడాలి. ఎలా ఉన్నాడు అండి రామచంద్రుడు? ఓ మంచి కవచం. ఎలాంటి కవచం అండి? ఈయన నీలమేఘశ్యామల వర్ణం కలిగిన వాడు. అలాంటి వాడు కెంపులతో ఒక కవచం చేయించుకుని తగిలించుకుంటే ఎంత అందంగా ఉంటుందో. 14,000 మంది వదిలిన బాణములు వచ్చి గుచ్చుకోవడం వలన శరీరంలోంచి పైకి చిమ్మిన రక్తం శరీరం అంతా అక్కడక్కడ అక్కడక్కడ అంటుకుని ఇదేదో రత్నఖచ్చితమైనటువంటి ఒక కవచాన్ని ధరించినట్లుగా కనిపిస్తోంది. అసలే రాముడు. ఆయన చూడడానికే 2 కన్నులు సరిపోతాయండి. నంబి ఐక్కాణ నంగైక్ ఆయుర నయనం వేండుం. కంబుడు మిథిలానగరంలో రామచంద్రుణ్ణి చూచిన సీతాదేవి చెలికెత్తలు అనుకునే మాట, రామచంద్రుణ్ణి చూడాలంటే నంగైక్ మన సీతమ్మకు ఆయుర నయనం వేండుం, 1,000 కన్నులు కావాలి అని. కనుక ఎవరు ఆ సౌందర్యాన్ని తిలకించగలిగిన వాళ్ళు ఎవరండి? ఒక్క అమ్మవారు తప్ప. కనుక తం దృష్ట్వా ఆయనను చూచి, చూడడానికి విశాలాక్షి అన్నాడుగా వాల్మీకి, ఎంత పెద్ద కళ్ళు ఉండాలి, అవి కలిగిన ఆవిడ. ఆయన అనత్తు ఉలహముడయ అరవింద లోచనం, మొత్తం జగములనన్నిటినీ కడకంట శాసించేవాడు ఆయన. అంత భగవానుల్ని తన కడకంటితో శాసించే ఆవిడ ఈవిడ. కనుక ఈవిడ నేత్రములు ఇంకెంత విశాలమైనవి. తం దృష్ట్వా ఆయనను చూచి, ఎలా వస్తున్నాడు ఆయన? శత్రుహంతారం. ఎవరు శత్రువులు? సీతమ్మకు శత్రువులా, రామచంద్రునికి శత్రువులా, పరమాత్మకు శత్రువులు ఉంటారా? సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. అందరూ పరమాత్మకి కావలసిన వాళ్ళే, ఇంక శత్రువులు ఎవరుంటారండి? మరి ఎవరు శత్రువులు? జ్ఞానీత్ ఆత్మ ఇవ మే మతం. జ్ఞానియే నాకు ఆత్మ అన్నాడు గనక ఆ జ్ఞానులను బాధించే వాళ్ళు ఎవరో వాళ్లే పరమాత్మకు శత్రువులంటే. పాండవాన్ విషసే రాజన్ మమ ప్రాణాహి పాండవాహ అంటాడు కదా కృష్ణ భగవానుడు, ఆయన ప్రాణములే జ్ఞానులంటే. కనుక వారికి అపకారం చేసినటువంటి శత్రుహంతారం, శత్రువులను సంహరించినటువంటి రామచంద్రుల్ని తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం. పిల్లల మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉండును? తండ్రిక తల్లిక, అంటే తల్లికే ఎక్కువ ప్రేమ ఉంటుంది. పితృ శతగుణం మాత, తండ్రి కంటే 100 రెట్లు ప్రేమ తల్లికి ఎక్కువ ఉంటుంది. కనుకనే సీతారాములు అనాలి తప్ప రామసీతలు అనకూడదు. పార్వతీ పరమేశ్వరులు అనాలి తప్ప శివపార్వతులు అనకూడదు. ఎందుకోసమని అనకూడదు? ఒకవేళ అలా ఎవరైనా అంటే మాతృఘాతకుడు అవుతాడు వాడు. కనుక తల్లికి, ఎందుచేత తల్లికి ప్రేమ అట్లాంటిది కనుక, కనుకనే మహర్షులకు రామచంద్రుడు ఉపకారం చేస్తే ఆనందం ఎవరికి ఎక్కువ కలుగుతుంది? తన పిల్ల అంటే నిజమైన తల్లి అయితే, మాతృత్వ లక్షణం కనుక ఉన్నట్లయితే తల్లి భర్త తనకు చీర తెచ్చినప్పటికంటే తన పిల్లవాడికి ఏమైనా ఆభరణమో ఏదో కొన్నాడు అనుకోండి, బోలెడంత సంబరపడుతుంది. అలా సీతమ్మ మహర్షులకందరికీ సుఖాన్ని కలిగించిన వాడు గనక, మహర్షులు అంటే గర్భభూతాహ తపోధనా, వాళ్ళు గర్భవతి అయిన స్త్రీ తన గర్భాన్ని ఎంత జాగరూకతతో కాపాడుకుంటుందో మహర్షులను ప్రభువు కూడా అంత జాగరూకతతో కాపాడుకోవాలి. కనుక అలా కాపాడాడు గనక ఆనందం ఈవిడికి. కనుక శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్ట. ఏమన్నాగా చెప్పాడు ముందు బభూవ, రామచంద్రుడు యుద్ధానికి వెళ్ళాడు అనగానే ఇప్పుడు ప్రాణాలు పైకి లేచిపోయి శరీరం మీద స్పృహయే లేదు. శరీరం మీద స్పృహ ఉంటే కదా ఆనందం కలగడం అనేది తర్వాత ఏర్పడుతుంది. కనుక ముందు సతీధర్మిణి ధర్మాహ చింతి అంతే, ముందు ధర్మిణి, ముందు శరీరం ఉంటే దానికి కలిగే ఆనందమో మరొకటో ధర్మాలన్నీ వర్ణింపబడతాయి. బభూవ
బభువ అంటే అయ్యను అని. ముందు ఆవిడ ఉన్న ఆవిడ అయ్యింది. రామచంద్రుడు తిరిగి వచ్చేటప్పటికి హర్ష్ట, ఎంత ఆనందం కలిగిందండి ఆవిడికి. ఎందుచేత ఏమాత్రం తనకు గ్లాని లేకుండా వాళ్ళని అందరినీ ఒక్కడు సంహరించి వచ్చాడు అనగానే ఆనందం. ఆ ఆనందంలో బభూవ హృష్ట వైదేహి, ఎంత అందంగా చెప్పాడు వాల్మీకి మహర్షి. వైదేహి, వైదేహి అంటే విదేహరాజు గారి యొక్క కుమార్తె. వాళ్ళకేం పేరు? విదేహు. విదేహులు అంటే అర్థం ఏమిటండి? శరీరం అక్కర్లేదన్నాడు నిమి అనేటటువంటి ఆయన. మళ్ళా శరీరం ఇవ్వమంటావా అంటే నాకు శరీరం వద్దండి అన్నాడు. కనుక అప్పటి నుంచి వాళ్ళకందరికీ విదేహులు అని పేరు. కనుక ఆ విదేహరాజు గారి యొక్క కుమార్తె కనుక వైదేహి అనబడినది ఈవిడ. వైదేహి అంటే ఇప్పుడు శరీరం మీద స్పృహను పొందింది. రామచంద్రుడిని చూడగానే ఏం చేయాలి? రామచంద్రుడిని ప్రశంసించాలి కదా. ఆహా, మరి ఎవరిని ప్రశంసిస్తుంది? వాళ్ళ నాన్నగారిని ప్రశంసిస్తుంది. ఈ రామచంద్రుని చూడగానే వాళ్ళ నాన్నగారు గుర్తుకొచ్చారు. వైదేహి, ఎంచేత ఎంత గొప్పవాడండి ఈయన, ఎంత వీరుడండి ఈయన, ఇలాంటి భర్తని నేను పెళ్లి చేసుకున్నానంటే నేనే కనుక విదేహ వంశంలో జన్మించకపోతే ఇలాంటి రామచంద్రుని పెళ్లి చేసుకునే భాగ్యం నాకు కలిగేదా? జనకుడి కూతురుగా పుట్టకపోతే ఇంత గొప్ప వరుడు నాకు దొరికేవాడా? కనుక ఇదంతా మా నాన్నగారి పుణ్యం, మా నాన్నగారి చలవ. కనుక వైదేహి ఓసారి తండ్రి గారిని స్మరించుకుంటోంది. ఏముంటుంది? నాన్నగారు ఇంతకాలం ఏమిటో అనుకున్నాను కానీ భలే మంచి భర్తని నాకు తెచ్చిచ్చారండి మీరు అని ఓసారి వాళ్ళ నాన్నగారికి థ్యాంక్స్ చెప్పుకుంటోంది ఆవిడ. వైదేహి, ఎందుకని వైదేహి? వాళ్ళ నాన్నగారిని తలుచుకుని, నాన్నగారు నాకు ఒక్కటే విచారం, ఈ సమయంలో మీరు కనుక నా ప్రక్కన ఉండి ఉంటేనా ఎంత ఆనందించేవారో మీ అల్లుడి ప్రతాపం చూసి, లేకపోయారే మీరు దగ్గర అని. వైదేహి ఓసారి వాళ్ళ నాన్నగారిని తలుచుకుని, ఆయన ఉంటే ఎంత బాగుండును అనుకుంటుంది. వైదేహి నిజమే, విదేహ రాజుగారి కూతురుగా జనకుని కూతురుగా పుట్టకపోతే మాకు అరణంగా ఆ ధనుస్సు వచ్చి ఉండేదా? ఆ ధనుస్సు లేకపోతే ఈ రామచంద్రుడు వచ్చి ఎక్కువెట్టి నన్ను పెళ్లి చేసుకునేవాడా? కనుక ఆ ధనుస్సు ఉంది కనుక కదా పిల్లలు చూడాలని వచ్చారు. వచ్చిన వాళ్ళు ఊరుకోలేక ముట్టుకున్నారు, ముట్టుకున్న వాళ్ళు ఊరుకోలేక ఎక్కువెట్టారు, ఎక్కువెట్టిన వాడు ఊరుకోలేక మరి ఆయన మోక్షమిచ్చేవాడు, మోక్షమిచ్చే జనార్దన. పాప ఆ ధనుస్సు ఎప్పటి నుంచో చూస్తోంది. ఏమండి ఇదివరకు పరమశివుడు పట్టుకున్నాడు, ఆయన బ్రహ్మదేవుడి తల నరికినవాడు. రేపు పొద్దున నన్ను ఎవళ్ళు ఎక్కువ పెట్టలేరు, ఎక్కువ పెడితే ఒక్కడే ఉన్నాడు ఎవరైనా పరశురాముడు. రేపు పొద్దున మళ్ళీ ఆయన వచ్చి నన్ను పట్టుకున్నాడు అనుకోండి, ఏది చూద్దాము ధనుస్సు అని. మా ఇంట్లో కూడా ఇలాంటి ధనస్సే ఉందని. ఈయనెవరు? తల్లి తల నరికినవాడు. తద్బ్రహ్మ మాతృ వధ పాతకి కరసంగమ పాపభీత్యా ఐసం ధనుః నిజతనుహు ముమోచ రఘునందన పాణితీర్థే అను అనగా చెప్పాడండి. ఏమనుకుందిట బాబు, నేను ఇక్కడుంటే ఎవడో ఒకడు వచ్చి ప్రతివాడు నన్ను ముట్టుకునేవాడే, నాకు ఇంకా మోక్షం లేదా? ఎవరైనా పుణ్యాత్ముడు వస్తే ఆయన చేతిలో మోక్షం పొందాలి. రామచంద్రస్వామి వచ్చి పట్టుకున్నాడు, ఎందుకంటే పుణ్యాత్ముడు ఎక్కడ దొరుకుతాడు? ఈయన చేతిలో ప్రాణాలు విడిచేస్తే మనకి ముక్తి. విడిచిపెట్టేసింది ధనస్సు కదా. కనుక విదేహరాజు గారు కూతుర్ని కాకపోతే పణం ఉండేదా? ఈయన దొరికేవాడా? వైదేహి, ఏమిటర్థం? నాన్నగారు, మా నాన్నగారు బీటపడిందా ధనుసు? ఏమో పరశురాముడు చెప్పట్టు అలాగా ప్రాగప్యభద్యత భవాంస్తు నిమిత్త మాత్రం. ఆ ధనుసు ఇదివరకే బీటపడిందో, ఏదో పేరు మీకు వచ్చే యోగం ఉండేది విరిగింది అని నీ చేతిలో అన్నాడు పరశురాముడు. అలాంటి ధనుస్సును రామచంద్రుడు విరిస్తేనే ముచ్చటపడి నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు కదా మా నాన్నగారు. ఇవాళ 14,000 మందిని జయించిన ఈ సన్నివేశాన్ని చూసుంటే మా నాన్నగారు ఏమైపోతాడు అనుకుని వైదేహి ఒక్కసారి వాళ్ళ నాన్నగారిని తలుచుకుని కృతజ్ఞతలు చెప్పుకుని భర్తారం పరిషస్వజే. భర్తారం ఏమిటంటే అర్థం? భర్తారం అంటే ఇంతవరకు రామచంద్రుని చాలాసార్లు ఆలింగనం చేసుకుంది ఇవిడ. ఎందుకని? ఆయన భర్త, నేను భార్య అని. ఇవాళ ఆయన పురుషుడు, నేను స్త్రీ అని ఆయన పరాక్రమాన్ని చూసింది కనుక వీరక్కోలం అన్నమాట. కనుక ఇప్పుడు భర్తారం
భర్త అనే ధాత్వార్థం ఇవాళ జీవించింది. ధాత్వార్థం ఎప్పుడు జీవిస్తుందండి అంటే పోషించినప్పుడు, భరించినప్పుడు కదా భర్త అనే శబ్దానికి అర్థం జీవించేది. ఇదిగో ఇవాళ ఇంతమందిని సంహరించి నన్ను కాపాడిన వాడు గనక భర్త అనే శబ్దం జీవించింది, సార్థకం అయ్యిందని భర్తారం పరిషస్వజే. ఒక్కసారి ఆ గుహలోంచి బయటకు పరిగెత్తుకుని వచ్చి రామచంద్రుని గట్టిగా ఆలింగనం చేసుకు. ఏమంటాడు వాల్మీకి మహర్షి? పరిషస్వజే అంటే సస్వజే, పరిషస్వజే, సస్వజే ఆలింగనం చేసుకునేను. తృప్తి తీరలేదు వీడికి. పరిషస్వజే పర్యాయేణ అని అర్థం. పరి అనేదానికి అర్థం ఏమిటి? ఓసారి కౌగలించుకుని తనివి తీరలేదు, మళ్ళీ కౌగలించుకుని తనివి తీరలేదు, మళ్ళీ కౌగలించుకుని భర్తగారి మీద ప్రేమ. అబ్బా ఎంత గొప్ప పని చేశారండి, ఎంత గొప్ప పని చేశారండి అనే భర్తగారిని పరిషస్వజే. పరిషస్వజే అంటే పరిసాకల్యే అని అర్థం. ఎలా భర్తగారిని ఆలింగనం చేసుకుందంటే ఎక్కడా రామచంద్రుని శరీరంలో ఒక్క ఇంచు కూడా వదలకుండా మొత్తం అంతటిని ఆవిడ గట్టిగా ఆలింగనం చేసుకుంది. ఎందుకు ఆలింగనం చేసుకుంది? కారణం ఉంది. ఎందుకోసమని? శరీరం అంతా రక్తసిక్తమై వ్రణములతో ఉన్నాడు ఆయన. ఎలా పోతాయి? మహిత మహామృత దర్శన ముదిత మైథిలి దృఢతర పరిరంభణ విభవ విరోపిత వికట వీరవ్రణ